ఛానల్ హీమ వంటలు ఈ రోజు మన ఛానల్లో బాసరా బ్లాగ్ షేర్ చేసుకోబోతున్నానండి మా పాప అక్షరాభ్యాసం కోసం మేము బాసరా వెళ్ళాము ఆ టెంపుల్ డీటెయల్స్ అన్ని ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను మేము సికింద్రాబాద్ నుంచి బాసరా వెళ్ళామండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి మార్నింగ్ 7:10 కి 7:20 కి 7:55 కి అలా చాలా ట్రైన్స్ అవైలబుల్ గా ఉంటాయి మేమైతే 7:55 ట్రైన్ క్యాచ్ చేసాము సికింద్రాబాద్ నుంచి బాసరాకి 4 అవర్స్ జర్నీ అండి సో మేము బాసరా రీచ్ అయ్యేసరికి 12:17 అయ్యింది ఇక్కడ టైం చూపిస్తున్నాను చూసారా 12:17 అయ్యింది ఇది బాసరా రైల్వే స్టేషన్ అండి చాలా ప్లెజెంట్ గా చాలా బాగుంది మంచి మంచి అమ్మవారి పెయింటింగ్స్ అవన్నీ కూడా చాలా నీట్ గా ఉన్నాయి స్టేషన్ నుండి బయటికి రాగానే మనకి ఆటోస్ రెడీగా ఉంటాయండి రైల్వే స్టేషన్ నుండి టెంపుల్ కి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది సో మనం ఆటోస్ లో వెళ్ళిపోవచ్చు మేము 4 మెంబర్స్ అండి 4 మెంబర్స్ కి 100 రూపాయస్ ఛార్జ్ చేశారు టెంపుల్ కి దగ్గరలోనే ఇక్కడ దేవస్థానం వారి రూమ్స్ ఉన్నాయండి సో మనం లగేజ్ అది పెట్టేసి కొంచెం ఫ్రెష్ అవ్వాలి కాబట్టి రూమ్ తీసుకోవాలి ఇక్కడ దేవస్థానం వారి రూమ్స్ ఉన్నాయి సో డైరెక్ట్ గా ఇక్కడికి వెళ్ళిపోయి మనం రూమ్ తీసుకోవచ్చు సో ఇలా ఈ బిల్డింగ్ లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ రిసెప్షన్ ఉంటుందండి అలాగే రైట్ సైడ్ మనకి ఏ ఏ పూజలకి ఎంతెంత ఛార్జ్ అవుతుందో ఒక బోర్డు అయితే డీటెయిల్డ్ గా రాసి ఉంటుంది అక్షరాభ్యాసం అయితే 100 రూపీస్ స్పెషల్ అక్షరాభ్యాసం అయితే 1000 రూపీస్ ఇలా అన్ని డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ మనం రిసెప్షన్ లో ఆధార్ కార్డు ప్రొవైడ్ చేసి మన నేమ్ అండ్ అడ్రస్ అంతా ఫిల్ చేస్తే మనకి రూమ్ ప్రొవైడ్ చేస్తారు 200 రూపీస్ అండి రూమ్ రూమ్ కూడా పర్లేదండి సూపర్ గా ఉంది అనేది చెప్పలేను బట్ ఓకే జస్ట్ మనం లగేజ్ పెట్టేసి ఫ్రెష్ అవ్వటం వరకు మాత్రమే కదా మనం రూమ్ వాడుకునేది సో అంతవరకు అయితే బాగుంది మిగతా టైం అంతా మేము టెంపుల్ సరౌండింగ్ లోనే స్పెండ్ చేసాము చాలా పెద్ద బిల్డింగ్ అండి చాలా స్పేషియస్ గా ఉంది బయట ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది చాలా బాగుంది బయట మాత్రం రూమ్ కి వెళ్ళి లగేజ్ పెట్టేశాక మేము లంచ్ చేయడానికి బయటకు వచ్చామండి ఆల్మోస్ట్ 1:30 అలా అయింది లంచ్ టైం అయిపోయింది ఇక్కడ ఫ్రీ భోజనం దొరుకుతుందండి అన్నదాన సత్రం ఉంది మేమైతే అక్కడికే వెళ్ళి భోజనం చేసాము సో ఇక్కడ ఈ బిల్డింగ్ లో నిత్య అన్నదానం జరుగుతుందన్నమాట ఫుడ్ అయితే చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది సో భోజనం చేసేసాక మేము మళ్ళీ రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాము ఆల్మోస్ట్ టైం 3:00 అలా అయింది సో 3 తర్వాత నుంచి మేము దర్శనానికి వెళ్ళాము
టెంపుల్ సరౌండింగ్స్ అంతా చాలా ప్లెజెంట్ గా చాలా హాయిగా ఉంటుందండి. అక్షభ్యాసానికి వస్తుంటారు కాబట్టి ఎక్కువ మంది పిల్లలు కనిపిస్తూ ఉంటారు. సో వాళ్ళని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అక్షభ్యాసంకి ఈ లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇవి రెండు తీసుకోవాలంట. అలాగే ఇక్కడ రెండు పూలమాలలు ఉన్నాయి కదా, ఇవి కూడా రెండు తీసుకోవాలంట. సో మేమైతే అవి రెండు ఇవి రెండు తీసేసుకున్నాము. సో ఇక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, ఇది టెంపుల్ అన్నమాట. కాకపోతే మనం అప్పుడే దర్శనానికి వెళ్ళకూడదు. అక్షభ్యాసానికి వచ్చిన వాళ్ళు ముందుగా అక్షభ్యాసం టికెట్ తీసుకొని అక్షభ్యాసం చేయించిన తర్వాత దర్శనం చేసుకోవాలి. సో దానికి కావాల్సినవన్నీ ఇక్కడ మనకి దొరుకుతాయండి. పలక, బల్లపం, ఈ సెట్ అంతా కొనుక్కోవాలి. అలాగే పూలు ఇలాంటివన్నీ కొనుక్కోవాలి. ముందుగా అక్షభ్యాసానికి టికెట్ కూడా తీసుకోవాలి. టికెట్ 100 రూపీస్ అండి. టికెట్ డీటెయిల్స్ కూడా మీకు మళ్ళీ నేను చెప్తాను. ఇక్కడ ఈ బుక్స్, పెన్స్, పెన్సిల్స్ ఇలాంటివి మాత్రం చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయండి. చాలా చాలా రకరకాల మోడల్స్లో పెన్స్, పెన్సిల్స్, లైటింగ్స్తో, రకరకాల బొమ్మలతో పిల్లలకి అట్రాక్టివ్గా చాలా వైడ్ వెరైటీస్ దొరుకుతాయి. ఇలాంటివి ఏమైనా కొనాలంటే హ్యాపీగా ఇక్కడ కొనుక్కోవచ్చు. చాలా వెరైటీస్ దొరుకుతాయి. అలాగే ఇక్కడ ఈ పలక, పసుపు, కుంకుమ ఇవన్నీ కలిపి సెట్ ఉంటుంది. సెట్ మనం కొనుక్కోవాలి. ఈ సెట్ అయితే 250 అండి. ఈ వెనక కనిపిస్తున్న సెట్ అయితే 350 అంట. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే దీంట్లో కొద్దిగా ఇలాంటి బాక్సెస్లో పెట్టిస్తారు, పసుపు, కుంకుమ, బియ్యం అలాంటివి. ఇదేంటంటే నార్మల్ ప్యాకెట్స్లో ఉన్నాయి. అలాగే ఒక బుక్, ఒక క్లాత్, పలక ఇవన్నీ ఒక సెట్ ఉంటుంది. సో 250 నుంచి స్టార్టింగ్, ఇంకా ఎక్కువలో కూడా ఉన్నాయి. సో మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. బట్ కంపల్సరీగా ఒక సెట్ అయితే పర్చేస్ చేసుకోవాలంట. ఇలా టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం ఇలాంటి షాప్స్, స్టేషనరీ ఐటమ్స్ ఇవన్నీ దొరుకుతూ ఉంటాయండి. తర్వాత మనకి అక్షరాభ్యాసానికి కావాల్సిన సెట్ అదంతా కొనుక్కున్న తర్వాత మనం టికెట్ తీసుకోవాలి. నార్మల్ అక్షరాభ్యాసం అయితే 100 రూపీస్ అండి టికెట్. స్పెషల్ అక్షరాభ్యాసం కూడా ఉంటుందంట, అదైతే 1000 రూపీస్ అంట. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే 100 రూపీస్ టికెట్ తీసుకుంటే మనకి టెంపుల్ బయట ఒక పెద్ద హాల్ ఉంటుంది, ఒక మండపం లాగా ఉంటుంది. దానిలో కూర్చోబెట్టి అక్షభ్యాసం చేపిస్తారు. అది 100 రూపీస్ టికెట్కి ప్రాసెస్. 1000 రూపీస్ టికెట్ ఏంటంటే డైరెక్ట్గా టెంపుల్లోనే కూర్చోబెట్టి అక్షభ్యాసం చేపిస్తారండి. టెంపుల్లోకి వెళ్ళిపోయినాక అమ్మవారి ఎదురుగా కొంచెం స్పేస్ ఉంటుంది, ఒక చిన్న మండపం లాగా ఉంటుంది. అక్కడ కూర్చోబెట్టి అక్షభ్యాసం చేపిస్తారు. సో టెంపుల్ సరౌండింగ్స్ అంతా చూసాం కదా, ఇప్పుడు అక్షభ్యాసంకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఈ పైన ఒక హాల్ కనిపిస్తుంది కదా, ఈ స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్ళిపోతే అక్కడ అక్షభ్యాస మండపం అండి. సో ఇక్కడ కపుల్కి 100 రూపీస్, బేబీతో పాటు మదర్ అండ్ ఫాదర్ ఉంటారు కాబట్టి వాళ్ళకి 100 రూపీస్. అలా కాకుండా ఇంకా వస్తూ ఉంటారు కదా, బేబీతో పాటు నానమ్మ, తాత, అమ్మమ్మ, తాత అలా వస్తూ ఉంటారు కదా. సో అలా ఎక్స్ట్రా వచ్చిన వాళ్ళకి కూడా కపుల్కి 100 రూపీస్ పెట్టి టికెట్ తీసుకుంటే లోపలికి అలౌ చేస్తారు. మేము అలా అక్షరాభ్యాసం చేయించేసుకుని బయటకు వచ్చాక టెంపుల్లోకి వెళ్ళిపోయి అమ్మవారి దర్శనం చేసుకుని కూడా బయటకు వచ్చేసామండి. సో ఇక్కడ ఎక్కడ కూడా మనకి మొబైల్ కానీ కెమెరా కానీ అలా ఉండదు. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. చాలా నిండుగా, చాలా అందంగా ఉన్నారు అమ్మవారు. సో టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాక ఇక్కడ వ్యాస మహర్షి తపస్సు చేసిన ఒక గుహ ఉందంట. ఈ ప్లేస్ అయితే చాలా బాగుందండి. చాలా పీస్ఫుల్గా, చాలా ప్లెజెంట్గా ఉంది. ఫొటోస్ దిగడానికి ఇష్టపడే వాళ్ళకి, ఫోటోషూట్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ ప్లేస్ బాగా నచ్చుతుంది. సో ఒకసారి ఇదంతా కూడా చూసేయండి.
ఇక్కడ ఒక చిన్న అడ్వైస్ అండి, మీరు సింగిల్ గానో లేకపోతే ఒక కపుల్ గానో మాత్రం వెళ్ళొద్దు, గ్రూప్ గా ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళండి. ఎందుకంటే ఇది బాగా లోపలికి కొంచెం లోన్లీగా ఉంటుంది ఏరియా, సో బెటర్ మీరు గ్రూప్ గా వెళ్తే మంచిదన్నమాట. సో ఫైనల్గా ఇక్కడ గుహ ఉంటుందండి. ఇక్కడ 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు, పర్సన్కి 5 రూపీస్ పెట్టి టికెట్ తీసుకుంటే ఈ లోపల ఇది గుహ. ఇది టెంపుల్ లోపలికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇలా లోపలికి వెళ్ళగానే ఎదురుగా అమ్మవారు ఉంటారు. అదంతా షూట్ చేయకూడదు కాబట్టి నేనేం తీయట్లేదు, బయట నుంచి జస్ట్ ఒక చిన్న షాట్ తీశాను. తర్వాత ఇక్కడ ప్రసాదం కౌంటర్ కి వెళ్ళిపోయామండి. ఇక్కడ లడ్డు పులిహోర దొరుకుతాయి. లడ్డు 20 రూపీస్, పులిహోర కూడా 20 రూపీస్. సో టెంపుల్ సరౌండింగ్స్ అయితే ఇవ్వండి, అమ్మవారి గుడి, అలాగే అక్షరాభ్యాసం, తర్వాత వ్యాస మహాముని తపస్సు చేసిన గుహ, ఇవన్నీ కూడా ఈ సరౌండింగ్స్ లో మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ మరొక ఇంపార్టెంట్ ప్లేస్ కూడా ఉంది, ఆ ప్లేస్ కూడా మీకు చూపించేస్తాను. ఇక్కడ ఒక పుష్కర్ ఘాట్ ఉంది, గోదావరి నది ఉంది. ఇక్కడ చాలా మంది స్నానాలు చేస్తున్నారు, మేమైతే కాళ్ళు కడుక్కొని వచ్చేసాము.
కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి. చాలా స్లిప్పరీగా ఉంది ఈ ప్లేస్, జారిపోతుంది. సో ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని సపోర్ట్తో వెళ్ళటం మంచిది. సో ఇదండి మా బాస్రా బ్లాగ్. మా పాపకి అక్షరాభ్యాసం అనుకున్న దానికంటే కూడా చాలా బాగా జరిగింది. ఆ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆశీస్సులు అందరి బిడ్డలపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఈ ప్లేస్ ని తప్పకుండా విజిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే హిమ వంటలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.